जेसी टीवी मरियु सत्या टीवी प्रेक्षकुलकु नमस्कारं अंडि। प्रति चोट प्रति रोजू एन्नो विषयालु मनं सेकरिंचि मीकु अंदिस्तुन्नां। कोत्त कोत्त पायिंट्लतो कोत्त कोत्त टापिक्लतो मी मुंदुकु वस्तुन्नां। ई रोजु मनं चूसुकुंटे ई पाठ्यांशाल्लो मनकि चरित्र गुरिंचि वस्तुंदंडि। ఈ చరిత్ర గురించి ఇవన్నీ సరైనవ అంటే మనకి ఈ పాఠ్యాంశాల్లో లేకపోతే మనకు దొరికే ఈ చరిత్ర అంతా సరైనదేనా, ఇన్ఫర్మేషన్ అంతా ఈ చరిత్ర గురించి చెప్పవలసినగా మిమ్మల్ని నేను కోరుతున్నాను। ఇది చాలా మంచి ప్రశ్న। అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా బిఏలో కూడా హిస్టరీ ఉంది, ఎంఏలో కూడా హిస్టరీ ఉంది। హిస్టరీ ఏం చేస్తుందంటే మన భారతదేశంలోనే కదా ప్రపంచంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, చరిత్ర నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా చరిత్ర చెప్తుంది। చరిత్ర ఉద్దేశం అదే। ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ ఏ విధంగా సెకండ్ వరల్డ్ వార్లో అతను పరాజయం పొందాడు, అతని నిరంకుశ విధానాలు ఏంటో ఆ రోజు మనం తెలుసుకోగలిగి భవిష్యత్తులో మనిషి ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికి చరిత్ర ఉపయోగపడుతుంది। మనం చదువుకున్న పాఠ్యాంశాల కన్నా చూసుకుంటే భారతదేశం ఔన్నత్యం ఏంటో మనకి అర్థమవుతుంది। ఎందుకంటే మన దేశంలో హైందవ ధర్మం అంటే చాలామందికి ఏదో హిందుత్వం అనుకుంటారు। హిందుత్వం అంటే అందరినీ సమభావంతో చూసే భావమే హిందూ ధర్మం। ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది। అన్ని ప్రపంచ దేశాల్లో వాళ్ళ నాగరికత లేని నాడే నాగరికత మనం నేర్చుకున్నాం, ప్రపంచ దేశాలకు నేర్పాం। ఆ రోజే మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి వసతులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, తర్వాత మంచి మంచి సంపద ఉంది। అది ప్రపంచ దేశాలకి ఆదర్శ మా ఎదుగా ఉన్నది భారతదేశం। నాగరికత నేర్పినని మనమే అని కూడా చెప్పాను కదా, ఇది నేను చెప్పిన మాట కాదు, చరిత్రలో జరిగినటువంటి అనేక పరిశోధనల్లో తేలినటువంటి అంశం। అంతేకాదు, ఇప్పుడు కనుక తీసుకుంటే మన భారతీయులు లేనిటువంటి దేశం లేదు, లేనిటువంటి ప్రాంతం లేదు, ఎక్కడ కూడా వాళ్ళు మన మేధా సంపత్తిని మిగతా ప్రపంచ దేశాలు వాడుకుంటున్నాయి। ఇవన్నీ అమెరికా తీసుకున్నా, లేకపోతే ప్రపంచ దేశాల అగ్రగామైనటువంటి ఫ్రాన్స్ తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, ఈరోజు వైద్యరంగం తీసుకున్నా, టెక్నాలజీ తీసుకున్నా, సైన్స్ తీసుకున్నా, అలాగే పరిశోధనలు తీసుకున్నా, మన శాస్త్రవేత్తలు మన వాళ్ళు విజయకేతనం అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఎగరేస్తున్నారు। కాబట్టి మన టెక్నాలజీ మన మేధా సంపత్తిని ఉపయోగించుకొని చాలామంది పైకొచ్చారు, గర్వపడుతున్నారు। రేపు వచ్చే 20 సంవత్సరాల్లో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ, సైనిక సంపత్తిలో కానీ, లేకపోతే ఇతరత్ర రంగాల్లో కానీ ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి భారతదేశం ఖచ్చితంగా చేరుకుంటుంది, ఇప్పుడు చెరువులో కూడా ఉంది। ఇది నేను ఒక భారతీయుడిగా గర్వంగా చెప్పగలను। అయితే మనం చదువుకున్న హిస్టరీ పుస్తకాలు ఎలా ఉంటుందంటే బాబర్ గురించి ఉంటుంది, అక్బర్ గురించి ఉంటుంది, ఔరంగజేబు గురించి ఉంటుంది। అయితే ఇక్కడ చరిత్ర కూడా చాలా వరకు వక్రీకరించబడింది। ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ కూడా విజయం ఎవరైతే అయితే వాళ్ళ వైపు ఉంటుందో వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు। బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించారు, మనని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, మన నాగరికత ఎలా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు, ఇది ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు। అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తుర్షుకులు వీళ్ళందరూ వచ్చి మన పఠాన్స్ మన మీద దండయాత్రలు చేశారు, అప్పుడు కూడా మనం చాలా ఇబ్బందులు పడ్డాం। అయితే భారతదేశం గొప్పదనం ఏంటంటే ఇంతమంది దాదాపు ఇన్ని ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళే 200 ఏళ్ళు పరిపాలిస్తే, ఒక బ్రిటిష్ వాళ్ళని మనం తీసుకుందాం, 200 ఏళ్ళు పరిపాలిస్తే మన నాగరికత కానీ మన సంస్కృతి కానీ ఏమైనా చెడగొట్టగలిగారా వాళ్ళు? ఇప్పటికీ కూడా మనం సజీవంగా మనం అలా ఉండగలిగామంటే అది మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింత కావచ్చు, తర్వాత మనకు ఉన్నటువంటి దృఢ సంకల్పం అనుకోవచ్చు, మనోనిబ్బరం అనుకోవచ్చు। ఈరోజు కూడా మనకున్నటువంటి సంస్కృతిని, భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టుకోగలిగాం। తర్వాత మనం చాలామంది హిస్టరీలో చూసుకుంటూ ఉంటాం, 1965 చైనా మన దేశం మీదకి దండెత్తింది, మనం ఘోరంగా పరాజయం పాలయ్యామని చెప్పి చెప్పుకుంటాం। అప్పుడు కూడా మన పరాజయం పాలవడానికి గల కారణాలు ఏంటంటే మనం అప్రమత్తంగా లేము। మనం ఆ రోజు చైనా వాళ్ళు చాలా మనకి ఫ్రెండ్లీ కంట్రీ, వాళ్ళకి మనం సహాయం చేసాం కూడా, అనేక రకాల సహాయాలు చేసాం మనం చీనీ భారత్ చీనీ బాయి అని చెప్పి అనుకున్నాం మనం, వాళ్ళు ఏంటంటే ఆకస్మికంగా మెరుపుదాడి చేశారు ఫస్ట్ వన్. తర్వాత
మనకి की ఆ టైం కి వాళ్ళు దాడి చేస్తారనేటువంటి ఇది లేక పురాతనమైన ఆయుధాలతో మనం కూడా ధైర్యంగా పోరాడాం అయితే అప్పుడు ఏంటంటే మనం సైనిక పరంగా మనం చాలా వెనుకబడతంతో ఉన్నాం కానీ ధైర్య సాహసాలకు అయితే మనం ఎప్పుడూ కూడా వెనకం చేయలేదు తాత తర్వాత కాలంలో మళ్ళీ అది డోక్లాం ఇలాంటి ప్రాంతాల్లో మళ్ళీ మన మీద అటాక్ చేసింది ఎప్పుడు 1970 దశకంలో చేస్తే భారతదేశం వెనక్కి తిప్పి కొట్టింది ఇది మనం హిస్టరీలో మనం ఎవరైనా చెప్పం ఎందుకంటే పుస్తకాల్లో ఒకటే పేర్కొనబడుతుంది కానీ మిగతా అది హైలైట్ కాదు 1971 లో పాకిస్తాన్ మనం చిత్తుచిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ని విడగొట్టాం మరి మొన్నటికి మన కార్గిల్ వార్ కార్గిల్ వార్లో చూసుకుంటే భారతదేశం ఎంత ఉన్నతంగా వెళ్ళిందో కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు చైనా మొన్నటికి మన 2 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ వస్తువుల్ని మన భారతదేశంలోకి డంపింగ్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మనకి మన రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం మనకి మనం నిలబడగలిగాం మన టెక్నాలజీలతో మనం తక్కువ ధరకి మనం ఈరోజు మార్కెట్లో ఇవ్వగలుగుతున్నాం అంతేకాదు ఒక ఆర్థిక పరంగానే కాదు డిఫెన్స్ పరంగా కూడా మోడీ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ దృఢనిశ్చయంతో వాళ్ళు వాళ్ళు జరిపినటువంటి అనేక దుస్సాహసాలకి మనం చెక్ చెప్పడం జరిగింది బోర్డర్స్లో కూడా మనం ఎక్కడ కూడా ఒక అడుగు వెనకేయలేదు వాళ్ళని నిలవరించగలిగాం ఈరోజు ప్రపంచ దేశాల్లో డిఫెన్స్లో కనుక చూసుకుంటే చాలా బలీయమైనటువంటి స్థానానికి ఈరోజు భారత్ చేరుకుంది మన వీరత్వం ధీరత్వం అలాగే సమాజపరంగా మనకున్నటువంటి రిఫార్మ్స్ కానీ అలాగే పెద్ద డెమోక్రటిక్ కంట్రీ పెద్ద ప్రజాస్వామ్య దేశం మనం అమలుపరుచుతున్నటువంటి మత సహనం కానీ పరమత సహనం కానీ లేకపోతే మనం జరుపుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మనం చేస్తున్నది ప్రపంచ దేశాల్లో నిజంగా ఒక ఆదర్శప్రాయమని చెప్పాలి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా ఆ విషయంలో నేను ఆయన అభినందించాలి ఎందుకంటే 2 సంవత్సరాల కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీద ప్రజా సంక్షేమ పథకాలు అందజేశారు అది తర్వాత ఆర్థికవేత్తలు ఏమన్నారంటే ఎస్ ఇది కరెక్ట్ ఎందుకంటే ఆ టైంలో మనీ సర్క్యులేట్ అవ్వాలి మార్కెట్లోకి మనీ సర్ది దీన్ని ఏమంటారంటే హెలికాప్టర్ ఇది సిస్టమ్ అని కూడా అంటారు మనీ సర్క్యులేషన్లో అంటే మనం పంపింగ్ చేయాలి సొసైటీకి పంపింగ్ చేయగలిగితే ఆర్థిక వ్యవస్థ కొప్పుకోలకుండా ఉంటుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పని చాలా గొప్పదని ఆర్థికవేత్తలు ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా మనకు చెప్పారు అలాగే మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బొగ్గు మనకు చాలా వరకు సంక్షోభం వచ్చింది చాలామంది మిగతా ప్రపంచ దేశాలు ఏమనుకున్నాయంటే ఇంకా కరెంటు ఉండదు 2 నెలల పాటు ఇండియాలో కరెంటు ఉండదు అనుకున్నారు కానీ ఆయన అనుసరించినటువంటి విధానాలు ఈరోజు ప్రపంచ దేశాలనే అది సంక్షోభంలోకి వెళ్ళాయి ఉదాహరణ తీసుకోండి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది గోధుమలు లేవు తర్వాత బంగాళాదుంప లేవు చిప్స్ తింటున్నారు వాళ్ళు తర్వాత అమెరికాలో కూడా ఆర్థిక సంక్షోభం మొదలైంది బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం మొదలైంది ఇవన్నీ ఇప్పుడు ఒకప్పుడు అగ్రరాజ్యాలు మనల్ని ఈ అడుగు ఇటు వేయాలి ఇటు అడుగు వేయాలని మనం నిర్దేశింప చేయాలని ప్రయత్నం చేశాయి రష్యా చూసుకుంటే ఉక్రెయిన్ యుద్ధంతో అది సతమతం అవుతోంది అలాంటి అగ్రరాజ్యాలకు ధీటుగా ఈరోజు అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా మనం ఈరోజు నిలబడగలిగామంటే మనకు ఉన్నటువంటి భారతీయులకు ఉన్నటువంటి దృఢత్వం స్థిర నిశ్చయం మానవ సంకల్పం తర్వాత పరమత సహనం మంచితనం ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయం అవుతోంది కాబట్టి చరిత్ర గురించి అడిగారు కాబట్టి చరిత్ర ఎప్పుడు కూడా పాఠాలు నేర్పిస్తుంది మనం ఏ విధంగా జీవించాలి మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఇది మన భారతీయుల్లో నరనారాలే ఉంది వాళ్ళ ధీరత్వంలో కానీ వీరత్వంలో కానీ శూరత్వంలో కానీ మనం ఎక్కడో కూడా వెనకడి గెయ్యం అవసరమైతే మన పరాక్రమం చూపిస్తాం అన్ని రంగాల్లో చూపించగలం కానీ మనం ఏంటంటే ఒక అడుగు ఎప్పుడూ కూడా మానవత్వంతో ఉంటాం అంటే మనం మీద ఈరోజు ఆ కరోనా సమయంలో వ్యాక్సిన్లు మనం మన ప్రపంచ దేశాలకి మనం సరఫరా చేసే స్టేజ్కి వచ్చాం ఎక్కడైనా సరే ఆర్థిక సంక్షోభం వస్తే మనం భూటాను నేపాల్ ఇలాంటి దేశాలకి మనం ఆర్థిక సహాయం అందజేస్తున్నాం గోధుమలు కావాలంటే గోధుమలు పంపిస్తున్నాం శ్రీలంకలో సంక్షోభం ఎత్తితే వాళ్ళకి ఆహార ధాన్యాలు పంపించాం ఇది మన తోటి దేశస్థులకి మనం చూపిస్తున్నామంటే ఒక ఉదారత్వం అని కూడా అనుకోవచ్చు కాబట్టి చరిత్ర చదవటం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఈరోజు టిప్పు సుల్తాన్ ఉన్నారు టిప్పు సుల్తాన్ గురించి చరిత్రలో ఒక రకంగా రాశారు కానీ ఆయన జరిపినటువంటి దాడుల మీద ఈరోజు చాలా రకాలంటే విమర్శలు ఉన్నాయి చాలామందిని ఆయన చంపేశారని కూడా విమర్శలు ఉన్నాయి టిప్పు సుల్తాన్ మీద కూడా వివాదం జరుగుతుంది తర్వాత అక్బరు చాలా పరమత స్థానం వహించాడని చెప్పిన దాని మీద కూడా ఇప్పుడు వివాదం వస్తుంది లేదు ఆయన చాలామందిని కూడా ఇబ్బంది పెట్టాడని
ఇప్పుడు చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే మనం మనకు ఉన్నటువంటి వీరుల్ని మనం చాలా వరకు ప్రొజెక్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అద్వితీయమైనటువంటి పోరాట పటిమ. ఆయన ఎక్కడో జర్మనీ లేకపోతే జపాన్ ఇలాంటి దేశాల్లో సింగపూర్ నుండి ఆజాద్ హిందూ ఫౌజ్ని నడిపించి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, ఆయన పరాక్రమం ఎలా మర్చిపోగలం, ఆయన ధైర్యాన్ని ఎలా మనం ఇది చేయగలం. అయితే ఆయనకి రానంత గుర్తింపు రాలేదు యాక్చువల్గా హిస్టరీలో. అల్లూరి సీతారామరాజు ఉన్నారు, మణి పోరాటం జరిపాడు ఆయన. మణి పోరాటం ఎంతమందితో జరిపాడు ఆయన? 150 మందితో జరిపాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఆయుధ సంపత్తి ఎంతమంది, వాళ్ళందరినీ గడగడగడగా లాడించాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు అప్పట్లో, 1 కోటి రూపాయలు 100 సంవత్సరాల క్రితం. 10,000 మీద ఆయన మీద బహుమానం ప్రకటించారు, ప్రాణాలకి విలువ కట్టారు. ఈరోజు 10,000 కనుక తీసుకుంటే 600 కోట్లతో సమానం. బ్రిటిష్ వాళ్ళే భయపడిపోయారు, ఎందుకంటే గెరిల్లా వారు, ఆయన చేసిన గెరిల్లా వారు వియత్నాంలో తర్వాత పాటించారు. అమెరికన్ వారిలో వియత్నాము అల్లూరి సీతారామరాజు ఏదైతే డిఫెన్స్ స్ట్రాటజీ వహించిందో అదే స్ట్రాటజీని వాళ్ళు వియత్నాంలో వాడారు. అంటే మనకున్న పోరాట పటిమ మిగతా దేశాలు అనుసరిస్తున్నాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి చైతన్య చరిత్ర మనకేంటంటే మన గొప్పతనాన్ని, మన ప్రపంచ దేశాలకు ఆదర్శాన్ని చూపిస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అదనే కాదండి, మీ అనుమతితో మనం కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది చాలా అంటే అందరికీ తెలిసారు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్ర అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాంటి కొంతమంది స్వాతంత్ర సమరయోధులు చాలామందికి తెలుసు. కానీ వెలుగులోకి రాని ఎంతోమంది మహనీయులు చరిత్రలో మనం తెలుసుకుంటే, అంటే ఇందాక ఆయన చెప్పినట్టు చరిత్ర అనేది ఎలా రాయబడి ఎవరు గెలిచారో, ఎవరు ఎక్కువ కాలం పరిపాలించారో, ఎవరి దగ్గర అయితే అధికారం ఉందో వాళ్ళు ఈ చరిత్రలో కొంత వక్రీకరించారు. ఎంతోమంది ఝాన్సీ లక్ష్మీబాయ్, వీర సావర్కర్, ఛత్రపతి శివాజీ ఇలా ఎంతోమంది పోరాట యోధులు, ఎంతోమంది గొప్పవారు మన దేశ సంస్కృతిని, దేశాన్ని కాపాడడానికి సాయశక్తులా ప్రయత్నించారు. కొంతమంది అసూలు బాసారు. మనం పరమతం అంటే పరా వాటికి మనం వెళ్ళిపోయి మనం ఎక్కడో వేటినో చూపించి పిల్లలకి వాటి గురించి చెప్పకుండా మన చరిత్ర అంటే మనం ఎంత మంచి చేసాం, మనకి ఎంతమంది కీడు చేస్తున్నాం, మనం ఎలా నిలదొక్కున్నాం, మనం ఎలా తట్టుకొని నిలబడ్డాం, ఎంతమంది పోరాట యోధులు, ఎంతమంది ఆడవారు గొప్పవారు తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించి దేశానికి సేవ చేశారు, ఇవి మనం చెప్పాల్సిందండి. మనం పిల్లలకి చెప్పాల్సింది చిన్నప్పటి నుంచి, వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వయసు నుంచి, ఊహ తెలిసిన వయసు నుంచి ఇవి మనం పెద్దవాళ్ళు ఇదే చేసేవారు. ఒకప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో విద్య అనేది లేకపోయినా ఇంట్లోనే కథలు కథలుగా చెప్పేవాళ్ళు ఇవన్నీ, స్వాతంత్రం గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి పెద్దలు పిల్లలకు చెప్పేవాళ్ళు. చదువు లేకపోయినా సరే వాటన్నిటినీ వాళ్ళు అకలింపు చేసుకొని దాని ద్వారా వాళ్ళకి అవగాహన ఉండేది అన్నిటి మీద. కానీ ఈ రోజుల్లో మనం ఏవేవో చూపించి, మనం కార్టూన్లు చూపించి, ఇంకోటి చూపించి మనది ఏదైతే చరిత్ర ఉందో, మనది ఏదైతే మన ఒరిజినల్ చరిత్ర ఉందో మనం పిల్లలకి చెప్పట్లేదండి, మన తరాలకు అందజేయట్లేదు. దీనివల్ల ఎవరికి తెలిసే అవకాశం లేకుండా పోతుంది. దయచేసి పెద్దవారు, మన భారతీయులు మనం ఎంత కష్టపడ్డాం, ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి మనం ఎంత కష్టపడ్డాం, ఎంతమంది తమ ప్రాణాలను అర్పించారు, ఎంతమంది అలా మనకి శక్తి మేరకు మనకు తెలిసినంత మన కొంతైనా మనం పిల్లలకి చెప్పగలిగితే, కొంతమంది పోరాట యోధుల గురించి, కొంతమంది గొప్పవారి గురించైనా మనం పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు దాని నుంచి ఉత్తేజం పొంది వాళ్ళు కూడా సక్రమైన మార్గంలో వాళ్ళు కూడా దాన్ని జీర్ణించుకొని ఇంకా ఎంతో ఉన్నత స్థితిలో వాళ్ళు ఉండే అవకాశం ఉందండి. మోరల్ వాల్యూస్తో వాళ్ళు ఉండే అవకాశం ఉంది. దయచేసి మన పిల్లలకి ఇవన్నీ చరిత్ర, మన చరిత్ర గురించి తప్పనిసరిగా చెప్పాలి. ప్రపంచ చరిత్రతో పాటు మన చరిత్ర గురించి కూడా మనం చెప్పాలి. చరిత్ర చాలా వక్రీకరించబడిందండి. మనం ఏదైతే ఉందో మన యోధుల గురించి చాలా కొంచెమే ఉన్నాయి దాంట్లో, ఎంతోమంది గురించి, కొంతకాలం పరిపాలించిన వారి గురించి ఎక్కువ ఉంది. ఇందాక ఆయన చెప్పినట్టు మొఘల్ డైనాసిటీ, ఇంకోటిది ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆక్రమించారు, వాళ్ళు మనల్ని చంపేశారు ఎంతోమంది. తప్పులేదు, అది రాజధర్మం కావచ్చు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన మీద వాళ్ళు చేశారు అవన్నీ. మనం మన చరిత్రకారుల గురించి, మన పోరాట యోధుల గురించి, మన స్వాతంత్ర సమరయోధుల గురించి మన పెద్దలు, మనం పిల్లలకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం దాని ద్వారా పిల్లలు వాళ్ళు ఎంతో ఉత్తేజం పొంది ధర్మ మార్గంలో, మంచి మార్గంలో నడిచి మన చరిత్రలు కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్స్ కదా పాస్ అవుతుంది. మనమే చెప్పకుండా ఊరుకుంటూ కూర్చుంటే వాళ్ళకు కూడా ఏమీ తెలియక అలాగే నిర్లిప్తంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతూ ఉంటుందండి. దయచేసి పిల్లలు నేర్చుకోవాలి. స్కూల్లో పాటుగా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పెద్దలు కూర్చోబెట్టి కాసేపు
దాన్ని ఏదో సీరియస్ గా కాకుండా దాన్ని ఒక కథ కింద ఒక స్టోరీ కింద వాళ్ళకి అంటే జరిగిన దాన్ని దాన్ని సీరియస్ గా కాకుండా వాళ్ళకి అర్థం పిల్లలకు అర్థమయ్యే భాషలో పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటే రోజుకు చెప్తూ ఉంటే కొంతకాలానికి అది వాళ్ళ బుర్రలో వాళ్ళకి అది ఏర్పడిపోయి మనం చాలా నిజాయితీగా ఉండాలి ధర్మంగా ఉండాలి ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి మోరల్ వాల్యూస్ తో ఉండాలి మనం ఎంతో నిజాయితీగా ఉండాలని దాని ద్వారా ఫైనల్ గా మన దేశానికి అది ఎంతో మేలు జరుగుతుందండి ఇది రావాలి మన చరిత్ర గురించి అందరూ లేనిపోనివన్నీ పక్కన పెట్టి ఆ ఏదైతే వక్రీకరించిందని పక్కన పెట్టి నిజాన్ని మనం తెలుసుకోవాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను।